मदनपल्ली जिल्ला साधनलो प्रति ओक्करू भागस्वामुलु कावालनी मदनपल्ली जिल्ला साधन जेएसी नायकुलु माजी एम्मेल्ये షాజహాన్ బాసా జనసేన పార్టీ రాయలసీమ కోకనున్నారు గంగారపు రామదాస్ చౌదరి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు నరేంద్ర బాబు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు మదనపల్లి టౌన్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జిల్లా సాధన చేసే ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా ఆకాంక్షను వ్యక్తం చేస్తూ సంతకాల సేకరణ చేపట్టారు మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పి మేమందరం కలిసి కట్టుగా అన్ని పార్టీల అతితంగా కులమతాల అతితంగా మా అందరి విలువలతో కలిసి మదనపల్లికి జిల్లా ప్రకటించేంత వరకు మేము వెనక పోమని ఇచ్చిన నినాదం కట్టుబడి ఉన్నాము ఈ రోజు సంతకాల సేకరణ స్టార్ట్ చేశాము దాదాపు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రతి ఒక్కరి దగ్గర సంతకాలు తీసుకున్నాము ఇంకా ముందుకు నడుస్తూ పోతాము ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లికి జిల్లా ఇచ్చేంత వరకు వెనకాడేది లేదు ఉన్న పాలకుల పార్టీ ఇంకా ఉన్న పాలకుల్లో ఉన్న పార్టీ దాని నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీ గారు మాట్లాడకపోవడం చాలా శోచనీయం మీరు ఈరోజు ఈ విషయానికి 19 రోజులైనా కూడా మీరు మాట్లాడకపోవడం ఇప్పుడు రేపు మీరు ప్రజల ముందుకు ఏ ముఖం తీసుకుని వస్తారు మదనపల్లి పట్టణంలో నివసించడం లేదా మదనపల్లి పట్టణ పౌరులు కాదా మీరు తమ్మడపల్లి పట్టణ పౌరులు కాదా అదేవిధంగా నూనూరు పట్టణ పౌరులు కాదా ఈలేరు పట్టణ పౌరులు కాదా మీరు మీపైన సామాజిక బాధ్యత లేదా ఈరోజు ఇంతమంది ఒక్కసారిగా మదనపల్లికి జిల్లా చేయాలని చెప్పి ముందు నడుస్తుంటే అపీల్ చేస్తుంటే మాట్లాడకపోవడం చాలా శోచనీయం ఇదే పరిస్థితి జరిగితే రేపటికి కోవిడ్ నిబంధనలు సడలింపు జరుగుతాయి రేపు జరిగే పరిణామాలకి మీరే బాధ్యతలు వేల కొద్ది ప్రజలు ఇంకా రోడ్డుపైకి వస్తారు ఎట్టి పరిస్థితి మేము కూడా కోవిడ్ రూల్స్ ఉన్నాయని చెప్పి కొద్దిగా వెనకాడాము ఇంకా మా పరిస్థితి మా చేతిలో ఉండదు రేపు ఇది పూర్తిగా ప్రజలకు ప్రజా ఆగ్రహానికి గురి అవుతారు ఇది ప్రజల కార్యక్రమం కింద వదిలేస్తాము రేపు జరిగే పరిణామాలకు మీరే బాధ్యతలు దయచేసి తక్షణం పాలకులు మీ మీ స్టేట్మెంట్ ఇవ్వాలా మీ మీ బాధ్యత తెలపాలా మీ అసలు మీ స్టాండ్ ఏమి మీరు వచ్చిందే మదనపల్లి జిల్లా చేయాలని ఉన్నారా లేదా వేరేది ఏమైనా జిల్లా చేయాలని ఉన్నారా లేదా మీరు వచ్చిందే నమస్కారాలు కొడుతూ ఉంటారా ఏమే ఇది కాకుండా మీ స్టాండ్ చెప్పకపోతే రేపు జరిగిపోయే పరిణామాలకి మీరే బాధ్యత తెలియజేస్తున్నాము మేము మాత్రం మదనపల్లి జిల్లా ప్రకటించేంత వరకు ఒక్క అడుగు వెనక తగ్గమని సవినీయంగా తెలియజేస్తూ కార్యక్రమాలు మేము ముందు తీసుకెళ్ళిపోతాం మీరు కృషి చేస్తున్నాము ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము నిన్నటి రోజు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉన్నారో ఓవైపు నూతన జిల్లాల సంబంధించిన అభ్యంతరాలు స్వీకరిస్తూనే దాని సమయాన్ని 3వ తారీఖు వరకు పెంచారు వచ్చే నెల 3వ తారీఖు వరకు ఒకవైపు పెంచుతూనే మరోవైపు నూతన జిల్లాలకు సంబంధించిన జిల్లా కేంద్రాల్లో మరి జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు నడిపించాల్సినటువంటి స్థలాల సేకరణ భవనాల సేకరణ పాత భవనాలు కొత్త భవనాలు ప్రైవేట్ భవనాలు సేకరించే ప్రయత్నం ఒక ప్రభుత్వం చేస్తున్నట్టు మరి మీడియాలో మనం చూస్తున్నాము అంటే దీనిపైన ప్రభుత్వము మరి మీకు అభ్యంతరం చెప్తూనే చెప్పమని చెప్పి అడుగుతూనే మరోవైపు ఈ ప్రయత్నాలు చేయడము అర్ధరహితం అని చెప్పేసి దీన్ని అర్థం లేని ప్రయత్నాలు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లా కేంద్రం ప్రకటించారు ఆ జిల్లా కేంద్రం రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి ప్రభుత్వ భవనాల కోసం పెట్టిన ఖర్చులు కానీ లేకపోతే ఆ కార్యాచరణ కానీ వేసి ఉందా కదా అంటే ప్రత్యేకమైనటువంటి ఫైనల్ నిర్ణయం తీసుకునేంత వరకు మీరు ఆ కార్యాచరణను పక్కన పెట్టడం వల్ల మేము డిమాండ్ చేస్తున్నాము అదే క్రమంలోనే ఇప్పటి వరకు అన్నగారు మాజీ శాసనసభ్యులు జహాన్ గారు చెప్పినట్టు కోవిడ్ నిబంధనలు 14వ తారీఖు వరకు ఉన్నాయి కాబట్టి మేము సామధాన పేద దండోపాయం పద్ధతిలో విజ్ఞప్తి చేద్దాం రిక్వెస్ట్ చేద్దాం గడ్డాలు పట్టుకుందాం అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ఆ ఉద్యమాన్ని దశల వారీగా ఉధృతం చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్తాం మాకు ప్రత్యేకమైన కార్యాచరణ ప్రత్యేకమైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకున్నామన్న విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాము అది రేపు జాతీయ రహదారులు దిగ్బంధంతో పేరుతో ముందుకు వస్తాం
మదనపల్లి వ్యాప్త మదనపల్లి ప్రాంతం మొత్తం అన్ని మండలాల బంధు రూపంలో ముందుకొస్తాం. అదే క్రమంలోనే సహాయ నిరాకరణ పద్ధతిలో ముందుకొస్తాం. అదే క్రమంలోని బహిరంగ సభ పేరుతో మేము ఖచ్చితంగా కార్యచరణతో ముందుకు రాబోతున్నాం. ఇది అంతిమంగా ఇది మొత్తం ఈ ప్రాంత ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ముందుకు తీసుకొస్తేనే మరి మా మదనపల్లిని సాధించిన క్రమంలో ముందుకెళ్ళబోతున్నాము. ఈ విషయంలో ఒక సూత్రవర్తి భూతం చేయబోతున్నాం. మీకు మదనపల్లి జిల్లా డిమాండ్ పైన ప్రజలు ఏ రకమైన స్పందన ఉన్నదంటే మీరు ఒకసారి ఒక చిన్న పరీక్ష పెడుతున్నాం. మీరు ఒకసారి దాన్ని పరిశీలించండి. మదనపల్లి జిల్లా కోసం జరుగుతున్న ఉద్యమాలకు సంబంధించిన వీడియోస్ మా మిత్రులు యూట్యూబ్లో డౌన్లోడ్ మన అప్లోడ్ చేస్తున్నారు. అదేవిధంగా మదనపల్లి వద్దని చెప్పి కొంతమంది పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు, వాటిని అప్లోడ్ చేశారు. వాటి కింద ఉన్నటువంటి ఒకసారి కామెంట్స్ ఒకసారి చదవాల్సిందిగా కూడా మేము అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాము. ఆ కామెంట్లో మదనపల్లి ప్రజల ఆవేదన ఉండేటప్పుడు వారి ఆలోచన విధానం మీద కూడా ఆ యూట్యూబ్లో కామెంట్ కింద ఉన్నాయి దాన్ని పరిశీలించాలని చెప్పేసి కూడా మేము ఒకసారి ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు గుర్తు చేస్తున్నాం. ఏదేమైనా కూడా మదనపల్లి జిల్లా డిమాండ్ సాధించేంత వరకు ఖచ్చితంగా మదనపల్లి జిల్లా సాధన చేయడంతో పాటు మేము అన్ని జెండాలు అజెండాలు పక్కన పెట్టి ఒక వేదికపైకి వచ్చాం. మేము అందరం కలిసి కట్టుగా ముందుకెళ్తామనే విషయం కూడా మేము గుర్తు చేస్తూ జై భీం జై మదనపల్లి జై ఎంఎస్. 19 రోజులుగా మదనపల్లి జిల్లా కావాలని చెప్పి పార్టీ జెండాలను పక్కన పెట్టి ఒకే అజెండాతో అందరూ అన్ని పార్టీలు అన్ని వర్గాల ప్రజలు కలిసి వస్తుంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పెద్దలు దీని గురించి కనీసం నోరు మెదపుకోవడం చాలా విచారకరం. రాజంపేటలో అధికార పార్టీ వాళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చారు. అక్కడున్న ఎమ్మెల్యే గారు, అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గారు తీర్మానం కూడా చేశారు మా రాజంపేట జిల్లా కావాలని. మన మదనపల్లి ప్రాంతవాసులకు ఏమైంది అని అడుగుతున్నా. మదనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళకి మదనపల్లి జిల్లా చేసుకోవడం లేదా? ఇదేమైనా పద్ధతేనా? వాళ్ళు కడప జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు ఉండే రోషము మన వైసీపీలో చిత్తూరు జిల్లా వాళ్ళకి లేదా అని అడుగుతున్నా. కాబట్టి ఇకనైనా మీరు మేల్కొని వెంటనే రోడ్ల మీదకి వచ్చి జిల్లా కోసం పోరాడకపోతే చరిత్రలో మీరు చాలా దెబ్బతింటారు. గతంలో మీకు భవిష్యత్తు లేకుండా చేస్తారు ప్రజలు. కాబట్టి వెంటనే నోరు తెరవండి. కోవిడ్ నిబంధనలు అయిపోయినాయి, విద్యా సంస్థలు తెరుస్తానే మొత్తం విద్యార్థి లోకమంతా కూడా ఏకమై రోడ్ల మీదకి వస్తుంది. మేము కూడా ఉధృతం చేస్తాం, బంధులు చేస్తాం. ఆ పరిస్థితికి తీసుకోకుండా వెంటనే దీనికి పరిష్కారం సూచించాల్సిందిగా అధికారంలో ఉన్నటువంటి పెద్దలను కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తున్న సంగతి పార్టీ చేస్తున్న అందరికీ తెలిసిందే. ఇప్పుడే నేను ఎక్స్ఎమ్మెల్యే జహా గారు, ఎంఎస్పి సోదరుడు నరేంద్ర గారు ఒక వైద్య మిత్రులతో మాట్లాడుతా ఒకటే చెప్పినాం, మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు, మాకు ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష లేదు. వాళ్ళు ఎవరు ఇక్కడ ఈ ప్రాంతంలో 4 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, మంత్రి గారు, వాళ్ళను జిల్లాగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారిని మెప్పించి జిల్లా కేంద్రంగా మదనపల్లి తీసుకురామని చెప్పండి. తీసుకొని వస్తే ఇదే ఎన్టీఆర్ సర్కిల్లో వాళ్ళ చిత్రపటాలకి పాలాభిషేకం చేసి మా సొంత ఖర్చులతో ఏనుగులు తెప్పించి అంబారి మీద ఊరేగిస్తామని కూడా వైసీపీ మిత్రులు మేము ముఖ్యమంత్రుడే మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే మాకు మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. దానికోసం మేము గొంగళ్ళు పురుగునైనా ముందాడతాము, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతాము. కాబట్టి దయచేసి మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించేంత వరకు ఈ ఉద్యమం ఆగదని ఇప్పుడే జహా గారు చెప్పారు. ప్రస్తుతానికి ఈ ఉద్యమము అంటే ప్రతి ఒక్క మనసులోనూ ఉంది, మదనపల్లి ప్రాంతంలో ప్రతి ఒక్క మనిషికి ఉంది. ఏది జిల్లా కేంద్రంగా చేయాలని ప్రశాంతంగా కోవిడ్ నిబంధనలకు సంబంధించి నేను ఎంతో క్రమశిక్షణతో దీన్ని కొనసాగిస్తా ఉన్నాను. రేపు ఈ కాలేజీలు స్కూల్స్ రివర్ అయ్యి విద్యార్థి లోపంగానే దీంట్లో ఎంటర్ అయిందంటే ఈ ఉద్యమంలో ఇది ఏనుకుంటాల్సిందో నాకు కూడా తెలియదు. కాబట్టి పాలకులు దయచేసి మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మదనపల్లి జిల్లా సాధన చేసిన తర్వాత మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై మదనపల్లి, జై జై మదనపల్లి.